భక్తిహీనుడు స్వచ్ఛమైన వాక్యం వస్తూ ఉంటే భక్తి పరుడు ఏం చేస్తాడో తెలుసా? ముఖాన్ని వికసింపజేస్తాడు, పరవశింపజేస్తాడు. నిజము కదా ఇది, సత్యము కదా ఇది. ఈ విధంగా నేను బ్రతకపోతే నా బ్రతుకెందుకని పరీక్షించుకుంటాడు వాడు. ఎవడాడు? భక్తి పరుడు. భక్తిహీనుడు ఏం చేస్తాడు తెలుసా? మొహం చిట్లించుకుని మొహం మూసుకొని తలంచుకొని ఛీ యాదవా, ఈడెప్పుడు ఇదే? ఈడెప్పుడు కాదు, వాక్యం ఎప్పుడు అదే. వాక్యం చెప్తుంది అది సత్యం. అందుకని ఇక్కడ అంటున్నాడు, భక్తిహీనుడు తన ముఖము మార్చుకును. వాక్యం వస్తూ ఉంటే ఏం చేస్తాడు యథార్థవంతుడు? ఏం చేస్తాడు? నిజమే, నిన్నటి వరకు నా బ్రతుకు నీచం, ఈరోజు తెరవబడింది నా కన్ను, ఈరోజు జీవంగల దేవుని యొక్క వాక్యం నాకు వినపడింది. నేను భక్తిహీనుడు కాదు, నా మొహం మార్చుకోవడానికి భక్తి పరుడు నేను. ఇప్పుడే నా జీవితాన్ని, ఈ క్షణమే, ఈ నిమిషమే. యోగు కంటే నష్టపోతానా? యోగుకి ఆస్తి పోయింది, నాకే ఆస్తులు ఉన్నాయి? యోగుకు బిడ్డలు పోయారు, పోనీ 10 మంది పోతే కమ్ముకున్నాడు, ఇద్దరు లేదా 3 లేకుండా 1 అంతే కదా పోని. లేక అవమానాలు వస్తాయా? ఏమి చేస్తే ఈ దరిద్రుడికి ఇంత పట్టింది అని తిట్టలేదా యోగుని? అవమానపరచలేదా? భార్య వచ్చి నిందించట్లేదా? స్నేహితులందరూ వెళ్ళిపోలేదా? బంధువులు వెళ్ళిపోలేదా? పనివారు వెళ్ళిపోలేదా? అంతకంటే హీనుడిగా వస్తుంది నీ బ్రతుకు. అవునా, వస్తే కదండి పోనీ. నువ్వు భక్తి పరుడు అయితే వదిలేస్తా వాటిని, ఎందుకంటే భక్తిహీనుడు కావాలంటే క్రీస్తుని కలిగిన వాడిని కనుక క్రీస్తుకి హేయమైంది ఏది నా యొక్క నిలవడానికి వీల్లేదు, ఏది నా యొక్క ఉండడానికి కూడా వీల్లేదు. కారణం ఏంటంటే నేను భక్తి పరుడు.